ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మంచి చేస్తున్నారు ప్రజలకు మేలు చూ చేకూర్చే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఇక్కడ పరిపాలనకు సంబంధించి ప్రధానంగా పార్టీలో ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా ఎన్నాళ్ళు ఆయన అన్ని చేసింది ఒక అయితే ఒకటే అంటే ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడకపోవడం మరొకటి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం నేరుగా ఆయన వెళ్ళి నేరుగా అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే ఏదో గుంపులో గోవిందంలాగా ఆయన ఆదేశాలు జారీ చేసేయడం వేరు మాట్లాడడం వేరు కానీ విడివిడిగా మాట్లాడినప్పుడే అక్కడ ఏంటి ఈ గ్రూప్ రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి నియోజకవర్గాల్లో ఎందుకు కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి రావట్లేదు ఎందుకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలని పథకాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నారు ఏదో తూతూ మంత్రంగా మాత్రంగా ఎందుకు చేసొదిలేస్తున్నారు ఇటువంటి ప్రశ్నలకు ఇటువంటి సమస్యలకు ఒక సమాధానం దొరికే అవకాశం ఉంటుంది ఒక పరిష్కారం చూపించేందుకు వీలుంటుంది అనేదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది ఆయన డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నారు కొంతవరకు ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్న ఆధారంగా కూడా చాలా చోట్ల గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయి ఎమ్మెల్యేలు మధ్య అంటే అక్కడ ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉంటారు ఎమ్మెల్యే ఒకళ్ళు ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కానీ లేదంటే వేరే పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల కానీ కొన్ని కొన్ని అంటే చీరాల లైక్ ఇలాగ కొన్ని కొన్ని చోట్ల అద్దంకి ఇలా కొన్ని కొన్ని అంశాలు సో ఇటువంటి అంటే చిలకలూరుపేటలో కూడా అటువంటి ఇష్యూ ఉంది ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య వివాదం ఇవన్నీ ఇవన్నీ రోమర్స్గా చూడాలా అంటే ఖచ్చితంగా వాస్తవాలు ఏంటనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని బట్టి చూస్తే అర్థమవుతోంది సో ఇటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ మీద సీరియస్గా ఉన్నారు అనేది తాజాగా రాజకీయాల్లో వినిపిస్తున్నాం సో అయితే ఇప్పుడు అందుతున్న ఆ వార్తల ప్రకారం చూస్తే ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా సమావేశం కాలేదు విడివిడిగా కానీ ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలతో ఆయన సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటే త్వరలోనే దీనికి సంబంధించిన మొత్తం కూడా ఖరారు చేయబోతున్నారు అంటే మరి రచ్చబండ ఇది ఒకేసారి పెడతారో లేదంటే రచ్చబండ వేరు ఇది వేరని అనుకోవాలి అయితే జిల్లాల వారీగా సీఎం జగన్ సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కూడా ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం అవ్వచ్చు నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని చాలామంది ఇప్పటికే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే పెద్దగా ఎవరూ చేయలేదు ఈ అంటే నేరుగా ఇంట్రాక్షన్ లేకపోవడం వల్ల వన్ టు వన్ ఇప్పుడు అదే గనక జరిగితే కనీసం అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా జగన్తో ఎమ్మెల్యేలు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం ఇదంతా చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో ఒకసారి అత్యవసర సమావేశం కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావిస్తున్నారంట ఎందుకంటే రేపు ఈ మంత్రుల సంబంధించి క్యాబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది కదా ఇంకా రెండేళ్ళు పూర్తయిపోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలు ఏంటి అనేది ఆల్రెడీ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు పనితీరు ఏంటి అనేది ఒకసారి డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కూడా ఒక క్లారిటీ వస్తుంది వచ్చిన రిపోర్టు అది టాలీ చేసుకుని తర్వాత కూడా నిర్ణయం తీసుకునే వీలుంది వీలుంటుంది మరి మొత్తానికి ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఎప్పుడుంటుంది ఏంటనేది ఒక అధికారిక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి